పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నటువంటి సామెత పాశ్చాత్య దేశాలకు నిజమవుతుంది వెనుకబడిన దేశం వైద్య సదుపాయాలు ప్రాథమిక స్థాయిలో లేని దేశం వేలాది మందికి ఒకళ్ళే డాక్టర్లు ఉన్నటువంటి దేశం అట్లాంటి ఇండియాలో కరోనా ఎట్టకట్టడైపోతుంది కోట్ల మంది చచ్చిపోతారు కోట్ల మంది ఆసుపత్రులు పాలైపోతారు అంటూ పదే పదే వార్తలు రాసినట్టు న్యూయార్క్ టైమ్స్లు బీబీసీలు సిఎన్ఎన్లు వీళ్ళందరికీ సిగ్గు తెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళ దేశాలలో జరుగుతున్నటువంటి పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నది ఫస్ట్ వేవ్ని అది అధిగ అధిగమించగలిగింది భారత్ రెండో వేవ్ని అధిగమించగలిగింది ఈ సదుపాయాలతోనే ఇప్పుడు వాళ్ళ మరణాల కంటే తక్కువ మరణాలే నమోదైనవి అంటే ఇక్కడ మరణాల్లో చావులో తక్కువ ఏంటి ఎక్కువ ఏంటి అనేటువంటి మాట ఈ టైంలో మాట్లాడుకోవద్దు అది అనవసరమైనటువంటి అంశం ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళకంటే కంట్రోల్గానే ఉన్నాం సేమ్ టైం రిస్క్ చేసి మరి ట్రీట్మెంట్లు ఇచ్చింది ఇండియన్ డాక్టర్లే వాళ్ళ డాక్టర్లు అయితే సచ్చారు అది స్పష్టం ఇక్కడ అలాగే వ్యాక్సినేషన్ విషయంలో కూడా ఇండియా యాడ్ చేస్తుంది నూట నలభై కోట్ల మంది కంటే ఇవాళ ఏ రేంజ్లో అన్నటువంటిది కూడా తెలిసినటువంటిది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బ్రిటన్ అగ్రరాజ్యమే కానీ దాని ఏంటంటే ఇవాళకి కూడా గిలగిలలాడిపోతుంది రోజు పెరుగుతున్నటువంటి కేసులు ఒక్క రోజులో పదివేల కేసులు నమోదవుతూ ఉన్నాయి గత ఇరవై నాలుగు గంటలు బ్రిటన్లో తొంభై వేల నాలుగు వందల పద్దెనిమిది కరో కరోనా కేసులు నమోదైతే రోజువారీ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది మిగతా దేశాల కంటే ప్రస్తుతం బ్రిటన్లో అత్యధిక స్థాయిలో రోజువారీ కేసులు వస్తున్నాయి అందులో ఒమిక్రాని పదివేలు ఉంటున్నాయి వాటిలో ఒమిక్రాన్ కేసులే పదివేలు దాకా ఉండటం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది ప్రపంచంలో తొలి ఒమిక్రాన్ మరణం కూడా బ్రిటన్లోనే సంభవించినటువంటి నేపథ్యంలో క్రిస్మస్ సంబరాలు కావచ్చు రేపు న్యూ ఇయర్ సంబరాలు కావచ్చు వాటి ద్వారా జనమందరు రోడ్డు మీదకు వస్తే ఎలాగా అన్నటువంటిది ఒక భయం అలాగని లాక్డౌన్ విధిస్తే పండగ వేళ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది మొన్ననే బోరిస్ జాన్సర్కి వ్యతిరేకంగా కూడా ఆందోళనలు చేసినటువంటి నేపథ్యం ప్రధానమంత్రి కార్యాలయం మీదకే దాడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏం చేయాలో అర్థంగా తలపట్టుకుంటున్నారు